Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, SQL Server playlist lo bhaganga idi 14th video guys, that is group by in SQL Server. Guys, it's chala important topic and interview lo kuda kachithanga adugutaru. Konni konni times meer Power BI interview istunte ganaka group by gurinchi adugutaru and real time lo kuda manam baaga use chese concept idi. Group by gurinchi baaga use chestuntam real time lo. So eppudaina manam query testing ade manaki eppudaina data ni test cheyalanna సో డేటాని వాల్యుయేట్ చేయాలన్నా ఒక్కొక్కసారి మనం గ్రూప్ బై విషయాల్సి వస్తుంది గైస్. సో అందుకే మనం గ్రూప్ బై గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఒకసారి మనం డిస్క్రిప్షన్ చూద్దాం, క్విక్గా డెమోలోకి వెళ్ళిపోదాం గైస్. ఓకేనా, అబౌట్ గ్రూప్ బై. సో గ్రూప్ బై క్లాస్ అంటే ఇది క్లాస్ గైస్. ఓకేనా, ఇందాక మనం చెప్పినట్టు గ్రూప్ బై కానీ వేర్ కానీ హ్యావింగ్ కానీ ఇవన్నీ క్లాస్ కింద వస్తాయి. ఓకేనా, క్లాస్ అంటారు. సో గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం, లైక్ ఇన్సర్ట్, అప్డేట్ ఇక్కడైతే మేము యూజ్ చేయం, బట్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం టు కలెక్ట్ డేటా అక్రాస్ ఫ్రమ్ మల్టిపుల్ రికార్డ్స్ అండ్ గ్రూప్ ద రిజల్ట్స్ బై వన్ ఆర్ మోర్ కాలమ్స్ గైస్. అండ్ నెక్స్ట్ సార్ గైస్, ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ అదర్ దాన్ గ్రూప్ బై క్లాస్ యూ మస్ట్ యూజ్ ద అగ్రిగేట్ ఫంక్షన్ సచ్ యాస్ సమ్ యావరేజ్ కౌంట్ మ్యాక్సిమం గైస్. సో ఓకే, సో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు డెఫినేషన్ మేబీ, బట్ మనం ఒకసారి డెమో చూస్తే కానీ క్లియర్గా మనకి క్లారిటీ అయితే వచ్చేసింది గైస్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో క్విక్గా అయితే డెమో అయితే చూద్దాం గైస్. ఒక గైస్ మనం చెప్పినట్టే మనకు క్వరీస్ ఎక్కడ రాస్తాం గైస్, సీక్వల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనకు క్వరీస్ రాస్తాం. దానికి ఎలా చూడాలి, ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేస్తే ఇన్ఫ్ గైస్. ఓకేనా, సో దీని గురించి నేను ఆల్రెడీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి క్లియర్గా అయితే నేను చేశాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను గైస్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మనం ఒక టేబుల్, నేను ఒక టేబుల్ నార్మల్గా క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఒక డేటా ఇన్సర్ట్ చేశాను గైస్, ఒక లైక్ 12 రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ అయిపోయాను. సో నౌ నా రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, నాకు లొకేషన్ వైజ్ శాలరీ ఎంతో కావాలి. సో లైక్ లొకేషన్ వైజ్ మంత్ శాలరీ, ఎక్కువ శాలరీ ఏ లొకేషన్ వైపు ఎక్కువ వస్తున్నాయి. సో ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై ఈ 4 లొకేషన్స్ ఉన్నాయి గైస్. సో ఈ 4 లొకేషన్స్లో నాకు ఎక్కడ మోర్ శాలరీ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఎలా చేయాలి, మనం ఇట్లా ఇలా 50,000 ఇలా 67,000 ఇది టఫ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ 12 రికార్డ్స్ అయితే మేము చేయగలం, బట్ సే ఎగ్జాంపుల్ రియల్ టైంలో 1 lakh రికార్డ్స్ ఉంటాయి, క్రోర్ రికార్డ్స్ ఉంటాయి, అలాంటప్పుడు మనం ఇట్లా చేసుకుంటూ పోము కదా, దానికే మనం గ్రూప్ వైజ్ చేస్తాం. సో మనకి ఒక లొకేషన్ వైజ్ శాలరీ కావాలి. సో లొకేషన్ వైజ్ శాలరీ కావాలంటే ఎంత, ఎలా, ఏ విధంగా కావాలి, లైక్ సమ్ కావాలా, యావరేజ్ కావాలా, కౌంట్ కావాలా, మిన్ కావాలా, మ్యాక్స్ కావాలా. సో ఇలాంటి వాటికి మనం గ్రూప్ వైజ్ చేస్తుంటాం. సో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ ఏంటంటే లొకేషన్ వైజ్ శాలరీ కావాలి. సో రిక్వైర్మెంట్ ఈస్ నీడ్ టు గెట్ సమ్ ఆఫ్ శాలరీ యాజ్ పర్ లొకేషన్ వైజ్. సో లొకేషన్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీ ఎవరికి ఎక్కువ తెలుసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్ మనం ఏమేమి కావాలిగా సెలెక్ట్ కొరీ రాస్తాము. సెలెక్ట్, సో ఎంప్లాయీ లొకేషన్ అయితే కావాలి, ఎందుకంటే మనం లొకేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఈ లొకేషన్ ఓకే కామా ఈ లొకేషన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి గైస్, ఎంప్లాయ్ అండర్ స్కోర్ పీకే. ఓకే, సో ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎంప్లాయ్ లొకేషన్ వచ్చింది, బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్ శాలరీ కూడా కావాలి. సో ఎంప్లాయ్ లొకేషన్ ఈ శాలరీ చూద్దాం, శాలరీ. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎంప్లాయ్ లొకేషన్ ఈ శాలరీ వచ్చింది, బట్ స్టిల్ మన రిక్వైర్మెంట్ అయితే మీట్ అవ్వలేదు. నీట్గా సమ్ ఆఫ్ శాలరీ వేసామంటే మనకి మొత్తం ఒక సమ్మరైజేషనే కావాలి, ఒక సమ్మరీ కావాలి మనకు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది చూడండి, హైదరాబాద్, చెన్నై, మన హైదరాబాద్ ఇలా కాకుండా ఒక సమ్మరీ కావాలి. ఒక డిస్టింక్ట్ వాల్యూస్ వచ్చి ఒక సమ్మరైజ్గా మనకి కావాలి, ఒక టేబుల్ లాగా, ఐ మీన్ సమ్మరైజ్గా కావాలన్నమాట, మనకు అగ్రిగేట్గా చూపించాలి మనకి. సో ఇంకా మన రిక్వైర్మెంట్ మనం మ్యాచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ గ్రూప్ బై అని రాస్తున్నాం గైస్. ఓకేనా, గ్రూప్ బై. ఓకే, గ్రూప్ బై ఎలాగైస్ మనకి ఎంప్లాయ్ లొకేషన్ కావాలి. సో ఓకే, ఎంప్లాయ్ లొకేషన్తో మనకి, ఎందుకంటే యాజ్ పర్ లొకేషన్ వైస్ అన్నాం. సో సమ్ ఆఫ్ శాలరీ యాజ్ పర్ లొకేషన్ వైస్ అన్నాం. సో గ్రూప్ బై లొకేషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం గైస్. ఓ ఓకే, చూడండి ఎప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను ఏమంటుంది చూడండి, ఎంప్లాయ్ శాలరీ అంట. ఓకే, ఈ ఎంప్లాయ్ శాలరీ అనేది లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటెన్ ఇన్ ద ఐదర్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ బై క్లాస్. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి, ఇక్కడ ఈ స్లైడ్లో మీకు ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ అదర్ దాన్ గ్రూప్ బై క్లాస్ యూ మస్ట్ యూస్ ద అగ్రిగేట్ ఫంక్షన్ సచ్ యాజ్ సమ్ యావరేజ్ ఆర్ మీన్ అదే మ్యాక్స్ మీన్ ఫర్ అదర్ కాలమ్స్. అంటే ఇక్కడ ఏమని చెప్తుంది గైస్, ఈ శాలరీ అనేది ఉంది కదా, ఇది అయితే గ్రూప్ బై క్లాస్లో ఉండాలి లేదా అగ్రిగేట్ ఫంక్షన్లోనే ఉండాలన్నమాట. సో మనకి గ్రూప్ బై క్లాస్ ఆల్రెడీ లొకేషన్ ఉంది, బట్ దీన్ని ఏం చేయాలి మనం, అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అగ్రిగేట్ ఫంక్షన్ ఏముంటే కదా మనకి సమ్ అని యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇలా యూజ్ చేసామో మనం రిక్వైర్మెంట్ మనం ఇప్పుడు డెఫినెట్గా మ్యాచ్ అవుతున్నాం. ఎస్, సో దీనికి ఒకసారి శాలరీ, టోటల్ శాలరీ
ఓకే టోటల్ సాలరీ ఓకే అలియాస్ నేమ్ గైస్ ఓకేనా టోటల్ సాలరీ చూసారా ఇప్పుడు నాకు చెన్నైలో 97,000 ఢిల్లీలో 2,36,000 హైదరాబాద్లో 2,82,000 ముంబైలో 97,000 అదే ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తారు చూడండి మీకు రెండు డిఫరెన్స్ చూపిస్తాను సో మీకు గైస్ మీకు అర్థమవుతుంది కదా పాయింట్ అయితే మనకి ఏం లేదు మనకి అగ్రిగేట్ అగ్రిగేట్ అవ్వాలి సాలరీ మొత్తం లొకేషన్ వైజ్ అవ్వాలి ఒక గ్రూప్లో గ్రూప్ వైజ్ సమ్మరైజ్గా కనపడాలి మనకి ఓకేనా చూడండి ఇక్కడ ఎలా ఉంది అక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి సో ఇక్కడ మొత్తానికి మనకి టేబుల్లో మొత్తం రికార్డ్స్ చూపిస్తున్నాయి బట్ ఇక్కడ మనకి అగ్రిగేషన్ సమ్మరీ వైజ్కి వచ్చేసింది మనకి అంటే లొకేషన్ వైజ్ చెన్నై ఢిల్లీ హైదరాబాద్ ముంబై అంటే మనకి ఎక్కడ డూప్లికేట్స్ రాకుండా మనకి ఓకే ఒక డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకొచ్చి మనకి టోటల్ సాలరీ అంతా చూపించేసింది సో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి సో ఇట్లాంటి టేబుల్ని ఇలాంటి కంప్లీట్ రికార్డ్స్ 12 రికార్డ్స్ టేబుల్ని మనం సింప్లిఫై చేసి మనం ఇలా మనం మన రిక్వైర్మెంట్ని లొకేషన్ వైజ్ చేర్చుకున్నాం సో నాట్ ఓన్లీ సమ్ గైస్ ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ అంటే ఒకళ్ళు వచ్చి నాకు యావరేజ్ ఎంత ఉంది లొకేషన్ వైజ్ అంటాము సో ఇప్పుడు ఇక్కడ యావరేజ్ క్లిక్ చేశాను సో యావరేజ్ సాలరీ ఎక్కడ తక్కువ ఉంది గైస్ మనకి యావరేజ్ సాలరీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో మన యావరేజ్ సాలరీ ఎక్కువ ఉంది 70,000 యావరేజ్గా ప్రతి పర్సన్కి ఉంటుంది సో అలా సో మ్యాక్స్ సాలరీ ఏ లొకేషన్ ఉందని తెలుసుకోవాలంటే గైస్ చూడండి సో మ్యాక్స్ సాలరీ అనేది ఎక్కడ ఉంది గైస్ ముంబైలో సారీ హైదరాబాద్లో మ్యాక్స్ సాలరీ 98,000 ఉంది అది కరెక్ట్గా చూద్దామని చూడండి ఎగ్జిక్యూట్ చేసుకోండి మీకు అది 98,000 హైదరాబాద్లో మ్యాక్స్ ఉంది అట్లా సో మిన్ సాలరీ ఎక్కడ ఉంది గైస్ ఎంఐఎన్ ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్ అనమాట సో మినిమం సాలరీ అనేది 25,000 అది ఢిల్లీలో ఉంది గైస్ ఓకేనా సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది 25,000 ఢిల్లీలో ఉంది సో ఇలా ఏదైతే ఉందో అదర్ దాన్ గ్రూప్ బై చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్ అదర్ దాన్ గ్రూప్ బై ఏదైతే మనం ఇక్కడ మనం సెలెక్ట్ క్వరీలు ఇస్తున్నామో అది ఖచ్చితంగా అగ్రిగేట్ అయి ఉండాలి లేదా ఇక్కడ గ్రూప్ బైలో అయితే ఉండాలి అది మెయిన్ పాయింట్ గైస్ ఓకేనా అది ఏదైనా మెయిన్ రిక్వైర్మెంట్ గ్రూప్ బై రాసేటప్పుడు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు గ్రూప్ బై అయితే రాస్తారు సో వాళ్ళు ఎలా రాస్తారని చాలామంది ఫ్రెండ్స్ ఎంప్లాయీ సాలరీ అని రాసేస్తారు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ వాళ్ళకి ఏం కావాలి ఎంప్లాయీ లొకేషన్ కావాలి సాలరీ డిస్ప్లే అవ్వాలి గ్రూప్ బై లొకేషన్ వైజ్ గ్రూప్ బై చేస్తా అంటారు సో ఎప్పుడైతే రాశారో ఖచ్చితంగా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది ఎందుకంటే ఈ సాలరీ అనేది ఎప్పుడైతే అదర్ దాన్ గ్రూప్ బై సో ఇక్కడ ఈ లొకేషన్ గ్రూప్ బైలో ఇచ్చాము గ్రూప్ బై అదర్ దాన్ గ్రూప్ బై ఏదైతే ఇచ్చామో మిగతా అన్ని మనం అగ్రిగేట్లు ఇచ్చుకోవాలి సో లొకేషన్ గ్రూప్ బై ఈ లొకేషన్ చేస్తున్నాం బట్ అదర్ దాన్ గ్రూప్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఖచ్చితంగా యావరేజ్ కానీ మిన్ కానీ ఇలా మనం ఇవ్వాలి గైస్ అప్పుడే మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవ్వాలి అప్పుడే మనకి గ్రూప్ బై అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్ అది మెయిన్ ఫండా ఇది గ్రూప్ బైకి ఓకేనా సో ఇక్కడ అలియాస్ నేమ్ ఇస్తాం యావరేజ్ సాలరీ ఇలా అలియాస్ నేమ్ ఇచ్చుకుంటాం గైస్ సో మనకి క్లియర్గా రియల్ టైంలో కూడా మనం ఇలానే వర్కౌట్ చేస్తుంటాం సో నా ఇంకో పాయింట్ మనకి నో ఏంటంటే గైస్ ఒక్కోసారి మనం గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు వేర్ క్లాస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది గైస్ సో కొన్ని కొన్నిసార్లు మన రిక్వైర్మెంట్ ప్రకారం గ్రూప్ బై లొకేషన్ బట్ ఒక్కోసారి ఫిల్టర్ కూడా చేయాలి లైక్ వేర్ క్లాస్ అప్లై చేయాలి సో నేను ఇలా వేర్ క్లాస్ అప్లై చేస్తాను గైస్ వేర్ ఈ సాలరీ ఓకే ఈ సాలరీ గ్రేటర్ దాన్ 50,000 అనుకుందాం సో నాకేం లేదు సాలరీ 50,000 అబౌవ్ ఉన్న వాళ్ళని నాకు లిస్ట్ కావాలి లొకేషన్ వైజ్ కావాలనుకుంటున్నాను సో ఎప్పుడైతే ఇలా ఎగ్జిక్యూట్ చేశాను చూడండి నాకు రాంగ్ సింటాక్స్ అని చెప్పేస్తుంది ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటాయి గైస్ మనకు ఫస్ట్ వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయితే ఆ తర్వాత గ్రూప్ బై అయినా ఎగ్జిక్యూట్ అయింది సో మనం ఎప్పుడైనా ఈ వేర్ క్లాస్ని గ్రూప్ బై అయినా గ్రూప్ బై అబౌనే పెట్టాలి గైస్ అప్పుడే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కంట్రోల్ ఎక్స్ సో అది ఇంపార్టెంట్ పాయింట్ మనం రియల్ టైంలో కూడా ఇది బాగా మనం ఒకసారి ఇబ్బంది పడుతుంటాము సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూడండి నాకు ఏదైతే 50,000 అబౌవ్ ఉన్నాయో ఇవి సాలరీస్ వచ్చేసింది సో 50,000 లొకేషన్ వైజ్ నాకు ఇవి సాలరీస్ ఉంటాయి నాకు డిస్ప్లే అవ్వాలి డిస్ప్లే చేసింది సో ఇలా గైస్ ఇలా వేర్ కండిషన్ యూస్ చేస్తూ ఉంటాము ఆ వేర్ కండిషన్ అనేది గ్రూప్ బై అబౌనే ఉండాలి గైస్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఓకేనా సో మేము ఇంకో పాయింట్ రావచ్చు వేర్ సమ్ ఆఫ్ ఈ సాలరీ అని చేయొచ్చు కదా అంటారు మీరు సమ్ ఆఫ్ ఈ సాలరీ అగ్రిగేషన్ వైజ్ కావచ్చు కదా అంటారు సో ఎప్పుడైతే ఇలా యూస్ చేశానో నాకు ఎర్రర్ త్రో అయితే గైస్ ఎందుకంటే ఆయన అగ్రిగేట్ మే నాట్ అపేర్ ఇన్ వేర్ క్లాస్ సో ఈ వేర్ క్లాస్ అనేది అగ్రిగేషన్ ఉన్నప్పుడు మనం హ్యావింగ్ యూస్ చేయాలి గైస్ ఓకేనా సో ఈ హ్యావింగ్ అనేది యూస్ చేస్తాం సో హ్యావింగ్ వర్సెస్ గ్రూప్ అయినా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను బట్ టైం బింగ్ మీరు అర్థం చేసుకోండి అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం లైక్ సమ్ యావరేజ్ కౌంట్ మిన్ మ్యాక్స్ అనేది మనం వేర్లో యూస్ చేయం వేర్లో ఏం యూస్ చేస్తామంటే జస్ట్ మనం అదర్ దాన్ జస్ట్ ఈ సాలరీ సో ఇలాంటివి యూస్ చేసుకుంటాం ఐ మీన్ లైక్ నెంబర్స్ యూస్ చేస్తాం బట్ మనకి కౌంట్ కావాలన్నా మిన్ కావాలన్నా యావరేజ్ కావాలన్నా మ్యాక్స్ కావాలన్నా మనం అలాంటి దానికి మనం మనం హ్యావింగ్కి వెళ్ళాల్సిందే ఫిల్టర్ అప్లై చేయడానికి అప్పుడు నేను చెప్తున్నాను సో గ్రూప్ బై గురించి అయితే కంప్లీట్లీ ఇది గైస్ ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏం లేదు మనకి అగ్రిగేట్ అవ్వాలి మనకి సమ్మరైజ్ టేబుల్లా కనిపించాలి డేటాని సో దానికి మనం గ్రూప్ బై యూజ్ చేస్తుంటాం గైస్ అండ్ గ్రూప్ బై వేరే ఎక్కడ యూజ్ చేయాలి ఆఫ్టర్ అబోవ్ గ్రూప్ బై అని యూజ్ అదే అబోవ్ గ్రూప్ బై వేరే యూజ్ చేస్తాం హ్యావింగ్ అనేది ఆఫ్టర్ గ్రూప్ బై యూజ్ చేస్తాం బట్ ఈ హ్యావింగ్ గురించి గ్రూప్ బై గురించి కంపల్సరీ క్వశ్చన్ సో దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను గాయస్ దట్స్ ఆల్ గాయస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో